अंदर की नमस्कार जातीय तेलुगुदेश पार्टी जातीय अध्यक्ष नारा चंद्रबाबु नायडु गारु पद रोजलू यात्र रूपक आये गतम परिपालन सागिंचिनटुवंटि प्राजेक्टुल गुरिंचि तेलियजेयडानिकि मोट्टमोदटिगाने आये पूर्ति प्लान आफ् याक्षन तो रावडं जरिगिंदि अंदर भाग में निगे चित्तूर जिल्ला दग्गर पोयिनप्पुडु अक्कड बुंगनूरुलो जरिगिनटुवंटि परिणामानिकि యావతి రాష్ట్రమంతా పూర్తిగా చీ అని చెప్పి చీకొడతా ఉంది. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రతిపక్ష పార్టీ బుద్ధన లేచినాంచి పార్టీ చేసే విధానాలు కానీ పార్టీలు ప్రజలు అనుభవిస్తున్నటువంటి విధానాన్ని తెలియజేస్తూ వాళ్ళకి అవసరమైనటువంటి హక్కును సాధించేదానికోసం ముందుండి పోరాడుతుంది ప్రతిపక్ష పార్టీ. గతంలో తెలుగుదేశం పార్టీనే కావచ్చు మిగిలిన ఏ రాజకీయ పార్టీలు చేసే విధానం అది. మరి ఈనాడు జరిగినటువంటి పరిణామాలు చూస్తే మరి ఎందుకు మీరు కూడా మానిఫెస్టోలో 98% పూర్తయింది 10 మందికి మంచి చేశామని చెప్పని భరోసా ఉంది. మరి ఈ విధంగా ప్రజల్లో మీకు ఉన్నటువంటి అభిమానాన్ని ఎందుకు మీరు ప్రతిపక్షాలు అడుగుతుంటున్నారు? ఎందుకు మీకు భయం వచ్చింది? మీకు ఉన్నటువంటి విధానం ఏమైంది? మీరు చేసినటువంటి అవినితిని బయటపెట్టడానికి ప్రతినిత్యం మంజేస్తారు కాబట్టి అందుకోసమే ప్రజలు కూడా దండోపదండాలుగా ఈ యొక్క రాష్ట్రం నుంచి ఎక్కడ దేశం నుంచి ఏ పరిస్థితి మా యువ నాయకుడిపో మా జాతీయ నాయకుడిపో మా మినిమం మా యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు పోయినా కూడా తండోపతండాలుగా స్వాగతం పలుకుతారు. అంటే ఏమి? మీరు చేసినటువంటి అవినీతిని ప్రజలు గ్రహిస్తూ రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడీ పరిపాలన పోతుందని సాగుతుంది కాబట్టి దానికి భయపడి మీరు అదే పనిగా గుండాలను పిలిచి మన పులివెందులలో ఒక అంబులెన్స్ మాదిరి పిలిపించి జెండాలు ఎత్తుకొని పోతే దాన్ని తిరిగి ఒక్కసారి చూసినారా? అది పులివెందుల ఎవరు? ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు తెలియక మరి ఎందుకు పారిపోయినారు మీరు? అదే ప్రజలు ఒక్కసారి ఆగ్రహిస్తే రేపొద్దున రాజ్యాంగం ఎవరికి కూడా రాజ్యాంగం శాశ్వతం కాదు, అధికారం ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. మరి ఈ విధంగా చేస్తా పోతే దాడులు చేస్తే తిరిగి ప్రత్యక్షంగా దాడులు చేయడానికి ఏ కొద్ది గంటలు కూడా పడ్డదు. అదే మా నాయకులు అదే చెప్తాడారు, శాంతియుతంగా ఈ రాష్ట్ర బాగు కోసం, ఈ ప్రజల కోసం, ఈ యొక్క యువత కోసం, ఈ అందరూ బాగుంటారనే ఆలోచనతోనే చెప్పి రెచ్చగొట్టకోకుండా సహనంతో పనిచేస్తానని తప్ప ఈనాడు ఎవరు మీరు సత్యాగ్రహం చేయాల? అధికార పార్టీనా ప్రతిపక్ష పార్టీనా? ప్రతిపక్ష పార్టీకి ఏదైనా అన్యాయం జరిగితే ఎక్కడైనా ధర్నాలు పికెటింగ్లు చేస్తారు సహజంగా. ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు సిగ్గు లేకుండా మీరు వచ్చి ముందు మళ్ళీ మాకే అన్యాయం జరిగిందని చెప్పి చెప్పుకోవడానికి మీకు ఇంకెక్కడికంత సిగ్గుంది? అవసరం ఉందే మీరు చెప్పుకోవడానికి? ఎవరికి ఎవరికి చెప్పాలి? మీరు ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి ప్రజ మీరే ధర్నా చేస్తే రేపు మీ సీఎంలు ముఖ్యమంత్రి రేపు పొద్దున అమరావతిలో చేయమనండి. అయ్యా మాకు అన్యాయం జరిగిందని ప్రజలు తెలియజేసే విధంగా అక్కడ కూడా కార్తీక విగ్రహం దగ్గర సత్యాగ్రహం చేస్తే దానికి కూడా మేము స్వాగతిస్తామంటే మరి ఈ రకంగా చేస్తా వస్తామంటే దాడులు అంటే అంటే మీకొక్కరికే చేతులు ఉంటాయా? మీకు దగ్గర ఒక్కరికే బాబులు ఉంటాయా? మీకొకరికే పౌరుషం ఉంటుందా? ఇది పౌరుషం ఉన్నటువంటి రాయలసీమలో ప్రతి పౌరుడు పౌరుషంగా ఉంటాడు, శాంతికి శిఖరంగా ఉంటాడు, అవసరం వస్తే ఏ దానికైనా తెగించే సిద్ధంగా ఉంటారో తెలుసుకోండి. మీరు ఈ రాష్ట్రాన్ని బాగు చేసేదానికోసం ప్రయత్నం చేయమని చెప్తామంటే మొత్తం లేచడానికి దాడులు చేస్తారు. అయ్యా ముఖ్యంగా ఈ అధికారులు అధికారులే ముఖ్యంగా మొట్టమొదటి నుంచి అటు నుంచి పనిచేస్తూ ఉన్నారు. నేను చూసినారు విజువల్సాడా? చూడండి, మీరు కూడా ప్రతిపక్షం కాదు, ప్రతిపక్షం చేస్తూ ఉందా లేకుంటే పోలీసులే దాడి చేస్తూ ఉన్నారా? ఒక్కసారిగా తిరగబడితే నీ పోలీసులు కూడా పూర్తిగా లేకుండా ఎరికి పారేసిన పరిస్థితి వచ్చింది. అదే ప్రజలు తిరుగుబాటు వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో మరింత ఉధృతమవుతుంది. ఈలాగే జరిగితే రేపొద్దున మీ నాయకులు కాదు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో బయటకు కూడా రాలేని పరిస్థితి వస్తుంది. ఇది కాదు కావాల్సింది, ప్రజా సంక్షేమం, రాష్ట్రం అభివృద్ధి, మనసు చేసే విధానం నేర్చుకోవాలి. కానీ దాడులు చేస్తూ ప్రతి మనిషి ప్రతిఘటిస్తే రేపొద్దున భయపడి పారిపోతారనుకోవడం కాదు, పారిపోవడం నేర్చుకున్నాడు, ఎప్పటికో కాలం పోయింది. ఈనాడు మా నాయకుడు పూర్తిగా ప్రతినిత్యం అనునిత్యం పొద్దున లేచిన అందరికీ రెప్పలా కాపాడుకొని ఈ యొక్క సైన్యాన్ని తయారు చేసి రేపు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పక్కాగా అధికారం వస్తుంది. అధికారం వచ్చిన తర్వాత మీ యొక్క అద్దు చూడడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మా యువ నాయకుడు కావచ్చు, మా జాతీయ నాయకుడు కావచ్చు అనునిత్యం భరోసా ఇస్తూ ఉన్నాడు. ఆ భరోసానే ఇప్పుడు మాకు సైన్యంగా నిలబడింది. మరి ఈరోజు మీరు చేసినటువంటి రాళ్ళదాడిలో అనవసరంగా ఎవరు పనిచేస్తాడారు? సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు, ప్రజలు. మరి వీరి కోసమేనా? మరి మీరు రాండి రోడ్డు మీదకి, మీ ఎమ్మెల్యేలు అంతా రోడ్డు మీదకి రండి, మీరు కూడా రాండి చూద్దాం ఎవరికి తగిలితే సార్ ఉంటుంది. అనవసరమైనటువంటి పేద ప్రజల కోసం మధ్యతరగతి వాళ్ళని మీరు ఎందుకు పని చేయగలుగుతారు? దీంట్లో ఇలాంటిది కాదు జరగాల్సింది. రేపు రాబోయే రోజులు దగ్గరగా ఉన్నాయి, 120 రోజులు ఉంది టైము.
నూట ఎనభై రోజుల్లో ఇప్పుడు ఒకటి కడిగింది నూట డెబ్బై తొమ్మిది రోజుల్లో ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రేపు రాబోయే ఎన్నికలైనప్పుడు మీరు ఏ రాజ్యంగా ప్రతిఘటించినా మా నాయకులు కూడా సిద్ధంగా ఉంటారు. ఈ ప్రతిఘటించడంతో రాజ్యం రాలేదు. ఈరోజు ఆ రోజు ఈ సామంతుల రాజ్యం కాదు, ఇది ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు రేపొత్తున అందరము గలబిప్పే పరిస్థితి వస్తుంది. గలబిప్పినప్పుడు నీ కోర్టులు కాదు ఇంకొకటి కూడా పరిస్థితి లేదు. ఈవెన్ కనీసం ఒక చెల్లెలకు అది అన్యాయం చేయలేనటువంటి ఒక ముఖ్యమంత్రి మీరు అతను సమర్థించు ఆయన ఉంటే ఉంటాడు మొట్టమొదటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క వైసీపీ వాళ్ళని మొత్తం ఒకసారిగా రాజీనామా చేస్తే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడలేతారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. భవిష్యత్తులో ఎవరు కాపాడతారు మీరు? కనీసం ఇంట్లో వాళ్ళు కాపాడలేని వ్యక్తులు ఈ రాష్ట్రంలో ప్రజలు కాపాడతారా? దౌర్జన్యాలు చేస్తే పెద్దరెడ్డి రామచంద్ర దౌర్జన్యం చేస్తే అదే పొంగనూరులో బీసీ అని చెప్పిన రామచంద్రపై ఇంటి మీద దాడి చేపించిన వారు. సరే ఈరోజు ఏమైంది అదే పొంగనూరులో ఒక వృద్ధుద్రమైంది అది. రేపొద్దు ప్రజ్వలం అవుతుంది అక్కడ. రేపు రొద్దు నువ్వు అర్థకోసి వస్తావు, నువ్వు రాటికి వచ్చిన తర్వాత నువ్వు నిలబడు, నువ్వు రేపొద్దున అదే పొంగనూరులో నువ్వు నిలబడతావు. నువ్వు పెద్దరెడ్డి ఏమైనా పరిస్థితి తెలుస్తుంది. నీకున్నటువంటి వ్యక్తులు మాకు కూడా లేకుండా పోలేదట. అది కాదు కావాల్సింది. ఇది ప్రజాస్వామ్యం, దీన్ని కాపాడవలసిన అధికారులు. అయ్యా నమస్కారం, మేము ఎప్పుడు కూడా మీకు విధేయతగానే ఉండం, అధికారులు గౌరవిస్తూ ఉండం. పోలీసులు పక్కాగా పొద్దున లేచిన నుంచి వాళ్లకు లాలూచి పడి వాళ్ళ యొక్క చెప్పు చేతలు మీరు పనిచేస్తే రేపు పొద్దున ఏదో ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతామని మీరు భ్రమపడచ్చు. రేపు మీరు ఏ పరిస్థితిలో అయినా ఇబ్బంది పడే పరిస్థితి మీరే ఉంటారు. ఈ చెప్పిన రాజకీయ నాయకులు ఎక్కడ కనుమరుగైతారో, మీ చిట్ట పక్కాగా లేస్తా ఉన్నారు. తప్పనిసరిగా ఇప్పటికైనా గుర్తించుకొని ప్రజాస్వామ్యంగా మీ యొక్క విలువలను మీ అధికారాన్ని పక్కాగా పాటించండి. తప్ప దౌర్జన్యంగా ఎవడో రాజకీయ నాయకుడు చెప్పినాడని ఆ విధంగా పాటిస్తే భలే అయిపోయింది. మీరు మీ కుటుంబం మీ పిల్లలు కూడా రేపు ఇబ్బంది పడే పరిస్థితి తెస్తారు. అందుకోసం ఇప్పటికైనా మీకు రాజ్యాంగం మీద హక్కు. మీకున్నటువంటి ఎవరు తప్పు చేసినా వాడు ఎవడైనా సరే శిక్షించే బాధ్యత మీకు కాబట్టి అనవసరంగా ఎవడో చెప్తే రాళ్లతో కొడితే నిన్న విజువల్ చూడండి సార్, మీరు అనవసరంగా తీసుకొని ఒక మనిషిని నలుగురు మనుషులు పోలీసులు కొడితే ఏమి చేసింది తప్పది? ఆ విధంగా నేను చేస్తారంటే రేపు మాకు కూడా అధికారం వచ్చి రేపు మేము కూడా మొత్తం లేచేది మేము కూడా అదే పరిగణ మా నాయకుడు చెప్తే అదేనా జరిగేది కదా? నివర్స్ అవుతుంది కదా? నువ్వు చేయలేకుండా మరి ఊర్లో ఉండలేవు. మేము చెప్పిన విధంగా నడుచుకోలేకపోతే సీఏ ఉండలేడు, మేము చెప్పి నడుచుకోలేకుండా ఎస్పీ ఉండలేడు. మరి ఇది నా పరిస్థితి, మీకు రాజ్యాంగం కల్పించారు అదే నాకు. ఈ విధంగా చేయడం మానుకోండి. ఇప్పటికైనా ప్రజాస్వామ్యంగా ప్రజలు లేకపోతాం, ప్రజలు రేపొద్దున ఎవరు కావాలో కోరుకుంటారు. వాళ్ళ దగ్గర న్యాయ నిర్ణేతలు ప్రజలు, మీరు కాదు, మీరు చెప్పిన దౌర్జన్యం కాదు, మీ డబ్బు కాదు. రేపు ప్రజలు న్యాయ నిర్ణేతలు అవుతారు తప్పనిసరిగా. అందుకోసమే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి కావాలని చెప్పి తండోపదండాలుగా జనం నీరాజనం పలుకుతాడారు. రాత్రి ఒకటి గంట పదహైదు నిమిషాలకు వస్తే కొన్ని వేల మంది రోడ్లు పూలు పరిచి ఆయన స్వాగతం తెలిపినారు. ఇది అది రాజకీయ నాయకుల యొక్క నీతి నిజాయితీ, ఈ రకంగా కాదు. అందుకని ఇప్పటికైనా బోయలుకోండి. అదే ఒక పోసాని అనేవాడు ఒకటి పెట్టాడు నిన్న, ఒక్క రూపాయి అవినీతి చేసినాడు జగన్ అంటే నేను పొద్దున్న లేచినాడు నేల కోసుకుంటాడు కూతు కోసుకుంటారని అట్లా పిచ్చి ముండాకూడలు మాట్లాడిన మాటలు మనం ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఉండకూడదు. అది పట్టించుకోవడమే వేస్ట్ అనిపిస్తుంది. ఈ దేశానికి నూటికి నూట ఇరవై, నూరు కాదు నూటికి నూట ఇరవై పర్సెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఇది ఛాలెంజ్గా చెప్తాం. తప్పనిసరిగా ప్రజలు కూడా పద్దెనిమిది చేసి ఆయన ముఖ్యమంత్రి అవుతానే కోరుకుంటున్నారు. తప్ప ఈ యొక్క రాష్ట్రం నిన్న జరిగింది, నువ్వు ఇచ్చినా ఒక సెంటు భూమి ఇచ్చి ఏమైంది ఇడా ఉత్తరం లేచిన సిఆర్డీఏ దానికోసం వస్తే ఆ పేద ప్రజలందరినీ నాశనం చేసింది కాక అక్కడ ఉత్తరం లేచి మీ పట్టాలు చల్లవద్యమని హైకోర్టు ఇచ్చింది. అదే హైకోర్టు న్యాయమూర్తులు మీ అధికారులు ఏమంటాడారు? అయ్యా మీరు తప్ప ఇంకెవరూ లేరు అధికారులు, మీ ముఖం చూడడానికి మాకు సిగ్గు అవుతుందని ప్రతినిత్యం కోర్టులో చెప్తాడారు. సారదా మీ పరిపాలన ఏ విధంగా ఉంది? ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో కాదు అప్పుల పదంలో కూడా పెట్టారు. ఇప్పటికైనా మారుకోండి, లేదా మీ చేత కాకపోతే రిజైన్ చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మీ అందరికీ చేతులు నమస్కరిస్తాడు.